హెల్దీ రెసిపీస్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ కరివేపాకుతో ఒక రెసిపీ ఐడియా ఇచ్చాం ఇంతకుముందు. ఉసిరికాయలు ఈ సీజన్లోనే వస్తాయి, అంటే ఇప్పుడు కార్తీక మాసం నుంచి మొదలు పెట్టుకుని ఇంచుమించు ఫిబ్రవరి దాకా శివరాత్రి వెళ్ళేదాకా కనపడతాయి. హైబ్రిడ్ అయితే కొంచెం తొందరగా ముదురుతాయి. దేశవాళికాయ అయితే మనం ఫిబ్రవరిలో కూడా శివరాత్రికి ముందు వెనకాలగా ఉసిరికాయలు పచ్చళ్ళు పెట్టుకుంటాం. అందరూ పెట్టేది ఉసిరికాయ ఊరగాయ. కొన్ని కాల్స్ కొంతమంది మాత్రం ఉప్పు ఉసిరికాయ పెట్టుకుంటారు. ఉసిరికాయ గ్రైండ్ చేసేసి బాగా సరిపడ ఉప్పు పోసి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా. ఉసిరికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే దీన్ని చావగొట్టి చెవులు మూసినా ఇందులో నుంచి హెల్త్ మాత్రం పోదు బయటికి, అది అలాగే ఉంటుంది. ఏముంటుందంటే సి విటమిన్ రిచ్ బాగా. దీన్ని ఎలా చేసినా, ఉడకబెట్టినా, దంచినా, ఎండబెట్టినా, కాల్చినా కూడా ఇందులో నుంచి సి విటమిన్ పోదు. సో దీన్ని ఏం చేస్తాం, మనం నిలవ పెట్టుకుంటాం. నిలవ ఉండటం కోసం బాగా వద్దేవండి ధారాళంగా ఉప్పు పోస్తాం. ఉప్పు ఉసిరికాయ పచ్చడి 5 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత కూడా వాడుకోవచ్చు. దాంట్లో నుంచి బెనిఫిట్స్ పోవన్నమాట. ఊరిన కొందికి సి విటమిన్ నిలవ పెట్టుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఇందులో. అయితే మనం ఉప్పు ఉసిరికాయ చేసుకుంటాము, పిల్లలకి పెట్టడానికి మనం కూడా తినచ్చు. మామూలుగా ఉసిరికాయ నిలవ పచ్చడి చేస్తే అందులో ఇంకా కారం గీరమే ఉండదు. పచ్చిమిరపకాయలు ఉసిరికాయ వేసి దంచేసి పైన చిన్న తిరగమాత పెట్టి మొదటి ముద్ద ఉసిరికాయతోటి తినాలి. పాత ఉసిరికాయ అయినా కూడా పనికొస్తుంది. ఈ ఉసిరికాయతో పాటుగా దీన్ని మనం అల్లంతో కలిపి తీసుకుంటే డైజెషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. లో గట్ ప్రొఫైల్ తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అరుగుదలకి రాదు. పిల్లల్లో కూడా అరుగుదల తక్కువ ఉంటుంది. నోట్లో తీగల్లాగా వచ్చేస్తుంటుంది, జిగురు వస్తూ ఉంటుంది, తెమడు ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. అన్నం తినరు. వాళ్ళకి చేసి పెట్టడానికి ఇది బెస్ట్ రెసిపీ. వారమంతా కూడా తినచ్చండి, ఆదివారాలు తినకూడదు అంటారు. సోమ నుంచి శనివారం దాకా ప్రతిరోజు అంత అన్నం కలపటం, ఒక 3 ముద్దలు తింటాం. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. అయితే ఇది 7 ఏళ్ళ లోపల పిల్లలు కూడా ఉప్పు ఉసిరికాయ నెయ్యి వేసి అన్నం వేసి కలిపి పెట్టేసేయచ్చు. ఈసారి ఏంటంటే నేను మీ కాయ చూపిస్తున్నాను, కానీ ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టాను. ఉప్పు పసుపు వేసి దంచిన ఉసిరికాయ ముద్ద, ఇది ఫ్రెష్ కాబట్టి ఈ కలర్లో ఉంది. నిలవబడిన కొద్దీ నల్లబడుతుందండి. కొంచెం నిమ్మరసం పిండితే ఎక్కువ కాలం కొంచెం పసుపచ్చగా ఉంటుంది, నల్లగా అయిపోకుండా. దీంట్లో పసుపు ధారాళంగా వేస్తాం, ఆరోగ్యానికి మంచిదని. ఒక స్పూను అనుకోండి, ఓ 2 స్పూన్లు వేద్దాం. ఒక 2 స్పూన్ల ఉప్పు ఉసిరికాయ. ఒకవేళ లేదు మన దగ్గర ఫ్రెష్ ఉసిరికాయలు ఉన్నాయి, వీటిని కూడా ముక్కలు దంచి ధారాళంగా దంచేసుకోవచ్చు. ఈ ఉప్పు ఉసిరికాయతో పాటు ఏం చేయొచ్చు అంటే ఓ 4 పచ్చిమిరపకాయలు. పిల్లలు చిన్నపిల్లలైతే పచ్చిమిర్చి వేయొద్దండి, ఓన్లీ అల్లం వేసుకోండి. అల్లం శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. నేను వేసిన 2 పెద్ద స్పూన్ల ఉసిరికాయకి 1 పెద్ద స్పూన్ ఉప్పు, అల్లం ముక్కలు అంటే 1 ఇంచి అల్లం అనుకోండి, అల్లం ఇందులో వేసేయండి. పచ్చిమిర్చి చిన్న ముక్కలు చేసేసి ఇది అది కలిపి దంచేయటమే అన్నమాట. ముందు వెనకగా వేసుకోవచ్చు అండి. అల్లం పచ్చిమిర్చి దంచేసి దాంట్లో ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, దంచేద్దాం. ఓకే, అల్లము ఉసిరికాయ పచ్చడి మనం దంచేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒక చిన్న తాలింపు వేసుకోవచ్చు అండి. జనరల్గా ఈ తాలింపే వేయించి రుబ్బే విధానం కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే దీనంత హెల్తీ కాదు. పచ్చిమిరపకాయ, పచ్చి అల్లము, పచ్చి విసిరి ఈ 3 కలిస్తే ఏంటంటే మనకి సి విటమిన్తో పాటు డైజెషన్ లెవెల్స్ని చాలా కరెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ఒక స్టైల్, ఇది ఒక పద్ధతి అనుకోండి. ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు ఉండేవారు మా పెద్దనాన్న గారు, ఆయన అల్లం వేసి దంచి పెట్టండి, కొంచెం 2 పచ్చిమిర్చి వేసి అని చెప్పేవారు పిల్లలకి. ఆ తర్వాత పిల్లల వాళ్ళ పద్ధతిలో అంటే హెల్త్లో చాలా డిఫరెన్స్ కనపడేది. అందుకని ఇది ప్రత్యేకంగా పెట్టుకుంటామన్నమాట. దీనికి నెయ్యి తాలింపు అక్కర్లేదు. నువ్వుల నూనె అలవాటు ఉంటే 1 స్పూన్ నువ్వుల నూనె వేసుకొని చాలు, ఎక్కువ అక్కర్లేదు. దీన్ని ట్రెడిషనల్గా ఉసిరికాయ చేసుకునే విధానం కూడా చేద్దాం త్వరలో. రెసిపీ బాగా ఉసిరికాయలు ఎక్కువ రావట్లేదు. ఈ తిరగమాత కూడా ఆప్షనేనండి, ఆప్షనలే. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 2 ఆవాలు, ఆవాలు చిటపట్లాడాక కొంచెం జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ, అంతే. హెల్దీ ఉసిరికాయ అల్ల పచ్చడి తయారైపోయింది.
నేనేంటంటే వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసి మొదట ఇంత అన్నం చిన్నపిల్లలకి మనమైతే ఒక మూడు ముద్దలు రెగ్యులర్గా తింటే అంటే సోమవారం నుంచి శనివారం దాకా తీసుకుంటే ఆదివారం నాడు మన ఆరోగ్యంలో వచ్చిన తేడా మనకి మనమే గమనిస్తాం. ట్రై చేసి చూడండి.